భారతీయ సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు గొప్పగా అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారు వారి యొక్క పుట్టిన రోజును మనం ఈ రోజు జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏందంటే యూత్ అందర్నీ కూడా చెప్తుంది ఏందంటే ప్రపంచ మొత్తం విజేతలు కావాలంటే ఆ దేశం యొక్క యువక యువకుల సంపదే ముఖ్యం యువకుల యొక్క లక్ష్యాలే ముఖ్యం యువత ఎంత రాణిస్తే ఆ దేశం అంత ప్రథమ స్థానంలో ఉంటది ప్రపంచంలో ఇప్పుడు అత్యధికంగా యువకులు కలిగినటువంటి దేశం మన భారతదేశం రేపు ప్రపంచాన్ని ఏలే దేశం మన భారతదేశం దాని నిదర్శనంగా 1893వ సంవత్సరం చికాగో నగరంలో మన ప్రాంతం కాని చోటనే మనోడు వెళ్లి అక్కడనే విజేతగా తిరిగి వచ్చినటువంటి ఆయన యొక్క సంభాషణ ఈ రోజు ప్రపంచంలో ఉన్న యువకులందరికీ ఆదర్శం సో అలాంటి మహనీయుని యొక్క పుట్టిన రోజును మనం ఇక్కడ జరుపుకుంటున్నాం అంటే మీకు ఒక బాధ్యతను నేను అప్పగిస్తున్నా మాస్టర్ ఆ బాధ్యత ఏందంటే సమాజంలో ప్రతి ఒక్కరు మంచి జరగాలని కోరుకుంటాం మంచి జరగాలని కోరుకునే మన మనసు మనం కూడా ఆ స్థాయిలోకి రావాలి రావాలంటే ప్రభుత్వం మీద అందరం కూడా ఒక చిన్న చూపు ఉంటది ప్రభుత్వ అధికారులపైన చిన్న చూపు ఉంటది ఆ చిన్న చూపును మనం పెద్ద మనసుతో గెలవాలి ఆ చిన్న చూపులో తప్పు ఉంది రేపు రాబోయే సమాజంలో మేము ప్రభుత్వ అధికారులం కాబోతున్నాం ఆ ప్రభుత్వ అధికారుల ద్వారా అంటే ప్రభుత్వము సామాన్య పేద ప్రజానికానికి అందించే అన్ని ఫలాలను కూడా మా వంతు బాధ్యతగా నిస్వార్థంగా పనిచేయడానికి మన యువత పనిచేయాలి ముందుకు రావాలి ఆ బాధ్యత మీ దృష్టికి తీసుకొస్తున్నామా సార్ ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటిది నిరుద్యోగ యువతగా జరుపుకుంటున్నాం రాబోయేటువంటి జాతీయ యువకుల దినోత్సవం 2023వ సంవత్సరం నాటికి మీరందరూ ప్రభుత్వ అధికారులుగా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం మీ ముందుకు తీసుకెళ్తున్నాను మీరు మన సంస్థ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీతో పాటు టాపర్స్ ఇన్స్టిట్యూట్గా మార్చబడింది టాపర్స్ అనేటువంటి మీరు టాపర్సే రాబోయే రోజులలో రావాలంటే ప్రభుత్వం మీద అందరం కూడా ఒక చిన్న చూపు ఉంటది ప్రభుత్వ అధికారులపైన చిన్న చూపు ఉంటది ఆ చిన్న చూపును మన పెద్ద మనసుతో గెలవాలి మీరు కూడా రేపు మన గ్రామానికి మన సమాజానికి మీరు రేపు గొప్ప బహుమతి ఇస్తారు ఓ మంచి లక్ష్యాన్ని ఇస్తారని ఆశిస్తున్నా అన్నింటికంటే ముఖ్యంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇలాంటి తీయటి కానుకలు మన కుటుంబంలో మరి మీ యొక్క విజయం ద్వారా వారికి ఆనందింపజేస్తారని ఆ బాధ్యతను మీతోనే ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని దృష్టిలో తీసుకురావడం జరిగింది రైట్ మాస్టర్ విజేతలారా